హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ప్రీవియస్ వీడియోస్ ఒక త్రీ ఫోర్ వీడియోస్ అమ్మ వాళ్ళ ఇంట్లో నేను పూజ ఎలా చేసుకున్నాను మీతో షేర్ చేసుకున్నాను నిన్న సండే ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చేసాము ఈరోజు సోమవారము అలానే ఏకాదశి చాలా మంచి రోజు ఈరోజు మా ఇంట్లో పూజ నేను ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో అందరూ కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి ముందుగా ముగ్గుతో మొదలుపెట్టాను ఇంటి ముందు నాకు వచ్చినట్టు ముగ్గుని వేసుకుని ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ చూసుకుని ఫ్రెష్ అయ్యి పూజకు కావాల్సినవి అన్నీ సిద్ధం చేసుకుని పూజ అనేది మొదలుపెట్టాను మామూలుగా కార్తీక మాసంలో మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాము కార్తీక పౌర్ణమి రోజు లేదా కార్తీక సోమవారం రోజు వెలిగించుకుంటాము అప్పుడు ఏం చెప్తారు మనము అలా దీపం వెలిగించటం వల్ల సంవత్సరం అంతా కూడా మనము దీపాలని వెలిగించినంత ఫలితం అని అంటారు కదా అలానే ఏకాదశులు కూడా మనకి సంవత్సరంలో ఎన్ని వస్తాయో అన్ని ఏకాదశులు ఒక్కొక్కసారి మనము పాటిస్తాము ఒక్కొక్కసారి కుదరదు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము అట్లీస్ట్ ఒక్క ఏకాదశి రోజైనా మనము మనస్ఫూర్తిగా పూజ చేసుకుని దీపం వెలిగించుకుని మన మనసులో మన సంకల్పం కోరిక అన్నీ చెప్పుకుని పూజ చేసుకుంటే సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు వస్తాయో అన్ని ఏకాదశులు చేసుకున్నంత ఫలితం అంట నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకున్నాను మీకు తెలిసింది నాతో చెప్పండి నేను ఎప్పుడైనా ఇలా స్పెషల్గా పూజ చేసుకోవాలి అని అనుకుంటే ఒక స్టూల్ అలానే సింహాసనం కుర్చీ ఎదురుగుండా లోటర్స్ స్టాండ్ ఇలా అరేంజ్ చేసుకుంటాను కదా ఈరోజు కూడా అలానే అరేంజ్ చేసుకుని ముందుగా కమల దీపంతో పూజ అనేది మొదలుపెట్టాను కమల దీపంని అలంకరించుకుని తొమ్మలపాకులతో చుట్టూగా డెకరేట్ చేసుకున్నాను అలానే నూనె ఒత్తులు వేసుకుని అగరబత్తితో ముందుగా దీపాన్ని ఇక్కడ వెలిగించుకున్నాను ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర అటు ఇటు దీపాలని పెట్టుకున్నాను అలానే స్వామికి గన్నేరు పుల్లతో అలంకరించుకున్నాను స్వామి ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి గోపురం కూడా అరేంజ్ చేసుకున్నాను నేను వెంకటేశ్వర స్వామి మెడలో మాల వేసేది అలానే అక్కడ దీపం వెలిగించేది క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యింది ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి కదా అందరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను నేను వీడియో బటన్ అనేది క్లిక్ చేశాను అని అనుకున్నాను బట్ క్లిక్ అయితే అవ్వలేదు అది ప్రెస్ అవ్వలేదన్నమాట అందుకే ఆ మిస్టేక్ అనేది జరిగింది అక్కడ దీపాన్ని వెలిగించుకుని స్వామి చుట్టూతా కూడా స్వామి దగ్గర పూలతో అలానే చెట్లో పూసిన ఒక చిట్టి మందార పువ్వుని కూడా అక్కడ స్వామికి సమర్పించాను ముందుగా మనము గణపతితో కదా మొదలు పెడతాము లోటస్ స్టాండ్ పైన బియ్యం పైన వినాయక స్వామి లక్ష్మీదేవి సరస్వతి దేవి అలానే అన్నపూర్ణాదేవి ధాన్యం బుట్ట ఇవన్నీ కూడా నేను ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాను నిత్యము కూడా ఇలానే ప్లేట్లో అరేంజ్ చేసుకుంటాను మనము ఆ బియ్యాన్ని అమావాస్య అమావాస్య రోజు మార్చచ్చు లేదా వారం వారం మార్చుకోవాలి అని అనుకుంటే గురువారం గురువారము మార్చుకోవచ్చు నార్మల్గా పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకునేటప్పుడు ఆ బియ్యాన్ని నేను ఒక గిన్నెలో తీసుకుని పొంగలు లే స్వీట్ పాయసము లేదా పులిహార చేసుకుని అందరము తింటాము అలా చేసుకుంటే మంచిది అని అంటారు పూలతో అంతా అలంకరించుకున్న తర్వాత వినాయక స్వామి ఎదురుగున్న ఒక తొమలపాకు పెట్టుకుని ఆ తొమలపాకు పైన ఒక చిన్న వెండి కాయిన్ అనేది పెట్టుకున్నానండి ప్రతిరోజు నిత్యము గణపతి అష్టోత్తరం పూజ చేసుకుంటాను అని ప్రీవియస్ వీడియోస్లో నేను మీతో చెప్పాను గణపతి అష్టోత్తరం చేసుకునేటప్పుడు ఆయన ముందు వెండికాయిన్ అనేది పెట్టుకుంటాను ఫైవ్ గ్రామ్స్ వెండి కాయిన్ మనము ఎప్పుడైనా దివాళీ అప్పుడు ఏదైనా గోల్డ్ కొనుక్కునేటప్పుడు మనకి వాళ్ళు ఇన్ని గ్రామ్స్కి ఇంత వెండి కాయిన్ అనేది ఇస్తూ ఉంటారు కదా అలా వచ్చిన వెండి కాయిన్ సరే పూజ పూజ రూమ్లో నిత్యము అలా పూజ చేసుకుందాము అని నేను ఆ వెండికాయిన్ని వినాయక స్వామి ఎదురుగుండ పెట్టుకుంటాను ఈరోజు కూడా అలానే తొమలపాకు పైన ఆ వెండికాయిన్కి గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టుకుని గణపతి అష్టోత్తరం పూజ అనేది మొదలుపెట్టాను వెండి పువ్వులు గోల్డ్ కోటెడ్ పువ్వులతోనే కదా నేను ప్రతిరోజు గణపతి అష్టోత్తరం పూజ చేసుకుంటాను అలానే ఈరోజు కూడా ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క పుష్పంతో వినాయక స్వామి ఎదురుగుండా గణపతి అష్టోత్తరం పూజ అనేది చేసుకున్నాను నార్మల్గా ఈ విగ్రహాలన్నీ కూడా త్రీ ఇంచెస్ కన్నా చిన్నవేనండి నార్మల్గా మనకి త్రీ ఇంచెస్ కన్నా పెద్ద విగ్రహాలు ఉండకూడదు అని అంటారు ఇవన్నీ కూడా త్రీ ఇంచెస్ కన్నా చిన్న విగ్రహాలే ఈ విగ్రహాలన్నీ కూడా ఈ ప్లేట్ అంతా కూడా పూజ గట్టు పైన ఉంటుంది ఎప్పుడైనా ఇలా స్పెషల్గా పూజ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఇలా అలంకరించుకోవాలి అని అనుకున్నాను కదా అందుకే ముందుగా ఒక స్టూల్ సింహాసనం కుర్చీ వేసి ఆయనని అలా అలంకరించుకున్నాను ఆయనకి ముందు తామరి స్టాండ్ పైన ఈ వెండి విగ్రహాలు అనేది ఈ ప్లేట్ అనేది ఇలా అలంకరించుకున్నాను అక్కడైతే కొద్దిగా ప్లేస్ అనేది ఉండదు మనం ఫ్రీగా చేయలేము ఇలా అయితే కొద్దిగా ఫ్రీగా చేయగలుగుతాము అన్న ఉద్దేశంలో ఇలా అలంకరించుకున్నాను ఈ తామరి స్టాండ్ ముందు కమల దీపంని పెట్టుకున్నాను ఇందాక దీపం వెలిగించాను మీరందరూ చూసారు చూశారు అని అనుకుంటున్నాను ఇలా అలంకరించుకుని పూజ అనేది ప్రారంభించాను ఈరోజు నామాన్లు విష్ణు సహస్రనామము మనకి అలానే లక్ష్మీదేవికి సంబంధించినవి ఏవైనా కూడా మనం ఏది చదువుకోవాలి అనుకుంటే అవన్నీ చదువుకోవచ్చు బియ్య పిండితో ప్రమిదలాగా చేసి కూడా దీపాన్ని వెలిగించుకోవచ్చు నేనైతే ఇలా వెలిగించుకున్నాను ఇలా అలంకరించుకోవాలి ఇలా అరేంజ్ చేసుకోవాలి అని ముందుగానే నేను నిన్న రాత్రి ఎలా డెకరేట్ చేసుకోవాలి అని ఒక ప్లాన్ వేసుకున్నాను దాని ప్రకారము ఇంకా పొద్దున్నే పూజ మొదలు పెట్టేటప్పుడు అన్నీ కూడా రెడీగా పెట్టుకుని అలంకరించుకున్నాను ఎప్పుడైనా మనము పూజని కొద్దిగా డిఫరెంట్గా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనము పూజకు కావాల్సినవి అన్నీ కూడా ముందుగానే రెడీగా పెట్టుకుంటే కంగారు లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు నిద్రపోయేటప్పుడు లేదా ఆడుకునేటప్పుడు మనము ఎలా వీలు ఉంటుందో అలా పూజ అనేది చేసుకుంటాము మనము పూజ ఏ రేంజ్లో చేసాము ఎంత ఖర్చు పెట్టి చేసాము అనేది ఇంపార్టెంట్ కాదు ప్రశాంతంగా చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు నేను పూజలో వాడేది డెకరేషన్కి వాడే ప్రతి ఒక్కటి కూడా నేను ఎన్నో ఇయర్స్ బ్యాక్ కొన్నవే ప్రజెంట్గా కొన్నవైతే కాదు మనము ఇంట్లో ఉన్న వాటితోనే ప్రశాంతంగా చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ నేను రీసెంట్గా కొన్నవి శంకుచక్ర దీపాలు కమల దీపము రావి దీపాలు ఆల్రెడీ వాటి గురించి నేను మీతో షేర్ చేసుకున్నాను ఇవన్నీ కూడా ఎన్నో ఇయర్స్ బ్యాక్ కొన్నవే ఇలా పూజ అంత అయిన తర్వాత దీపం ధూపం అన్నీ స్వామికి చూపించి నైవేద్యం అనేది సమర్పించాను పచ్చి పాలల్లో పటికి బెల్లం వేసి అలానే డ్రై ఫ్రూట్స్ అనేది స్వామికి సమర్పించాను పాలు పెట్టినప్పుడు ఆ పాలని పిల్లలు పాలు తాగేటప్పుడు లేదా స్వీట్ చేసేటప్పుడు ఈ పాలని కలిపేస్తాను ప్రసాదం కదా మంచిది ఇలా పూజను అయిన తర్వాత కర్పూర హారత అనేది స్వామికి ఇచ్చాను ఈరోజు ఏకాదశి రోజు నేను పూజ ఎలా చేసుకున్నానో మీరు అందరూ చూశారు అని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి నేను ఏదైనా తెలిసి తెలియక తప్పుగా చెప్పిన తప్పుగా చేసిన ఎక్స్క్యూజ్ చేసి మీరు చెప్పాల్సింది నాతో చెప్పండి మీ ద్వారా నేను కూడా తెలుసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు థ్యాంక్